డార్లింగ్ ప్రభాస్ హిట్ కొట్టేశాడు. కల్కితో వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నాడు. అటు కలెక్షన్ల పరంగానూ ఫుల్ జోష్తో ఉంది సినిమా యూనిట్. కానీ ఒక్క విషయంలో అందరిది ఒకటే మాట, హాలీవుడ్ రేంజ్లో తీసిన సినిమా మ్యూజిక్ లవర్స్ను మాత్రం నిరుత్సాహానికి గురి చేసిందనే టాక్ ఒక్కటే మైనస్గా మారింది. అందుకే కల్కి 2లో మార్పు చేయబోతున్నారని అంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా బ్లాక్ బస్టర్ కల్కి భారతీయ పురాణాలకు గ్రాఫిక్స్, యాక్షన్ హంగులను జోడించి తెరకెక్కించిన మూవీ తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చడంతో థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. అయితే సినిమా చూసిన వారంతా కథ, యాక్షన్ పరంగా ఓకే అంటున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పై కంప్లైంట్స్ చేస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మ్యూజిక్ నచ్చలేదని, ఇంకా ఎఫెక్ట్ పెట్టాల్సిందని సూచిస్తున్నారట. దీంతో కల్కి 2లో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ను మార్చుతారనే టాక్ వినిపిస్తోంది. సంతోష్ నారాయణ్ ప్లేస్లో కల్కి 2 సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నారట చిత్ర యూనిట్. RRR సినిమాలో మ్యూజిక్తో మ్యాజిక్ చేసిన కీరవాణి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. హాలీవుడ్ రేంజ్లో తీసిన కల్కి సినిమాకు ఆ రేంజ్లోనే మ్యూజిక్ డైరెక్టర్ను పెడితే బాగుండేదని సూచిస్తున్నారు సినీ పండితులు. అందుకే కల్కి 2లో కీరవాణి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయంటున్నారు. అయితే ప్రస్తుతం కీరవాణి బిజీగా ఉన్నారంటున్నారు. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తయితేనే కీరవాణికి సమయం దొరుకుతుందట. అంతవరకు కల్కి 2 యూనిట్ ఓపికగా ఎదురుచూస్తుందా, సంతోష్ నారాయణ్తోనే కానిచేస్తుందా అన్న సందేహము వెంటాడుతోంది. కల్కి 2 షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయిందంటున్నారు. మిగిలిన షూటింగ్ పూర్తి చేయాలంటే ఇంకా 2 ఏళ్ల సమయం పట్టొచ్చని అంటున్నారు. దీంతో కల్కి 2లో కీరవాణి మ్యూజిక్ కోసం సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్.